ఇప్పుడు భారతదేశంలో జరిగినటువంటి ఇస్లాం దేశాల దౌర్జన్యం, అంటే ఒక అక్బర్, బాబర్ ఇట్లాంటి వెధవలందరూ ఈ దేశం మీద దండయాత్రలు చేసి, నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఉన్న మహిళల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, రేపులు చేసి ఆ పైన వివాహం అని చెప్పేవాళ్ళు, వాళ్ళు ఉంపుడు గత్తెల కింద ఉంచుకుని దాన్నే తద్వారా ఆ తర్వాత కాలంలో, అంటే ఫస్ట్ దాడి ఒకటి సాంస్కృతిక దాడి ఆలయాలు, రెండవ దాడి మహిళలు, ఈ రెండు కూడా మనకి సున్నితం, ఈ రెండింటి మీద దెబ్బకొట్టడం ద్వారా మగవాడిని బలహీనపరచడం. నిన్న అది మరొకసారి నిరూపణయింది. ఇదిగో వీళ్ళందరూ పోష్ ఫ్యామిలీస్, చక్కటి చదువుకున్నటువంటి అమ్మాయిలు, వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు వాళ్ళు. టీనేజ్ అమ్మాయిలు బందీలుగా ఎత్తుకెళ్లారు హమాస్ తీవ్రవాదులు. ఒకనాటి అరాచకాలకు సజీవమైనటువంటి సాక్ష్యం అన్నమాట. మహిళల్ని అత్యాచారాలు చేసి ఆ వీడియోలు రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు భయపెట్టడం, లేకపోతే తమ క్రూరత్వాన్ని ప్రపంచానికి చూపెడుతున్నారు, మిగతా వాళ్ళకి వణికిపోయేలా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి క్రూరత్వమే ఆనాడు కూడా జరిగింది.